కుజదోషము జాతకంలో ఎలా గుర్తిస్తారు? కుజదోషం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? ఇక్కడ కుజుడు దోషం అనేది ఏ పాపులారిటీ వచ్చేసిందండి. కుజుడు దోషమే కాదు, యోగం కూడా ఇస్తారండి. ఈ ప్రపంచంలో కుజుడు చేసే యోగాలు ఎన్నో ఉన్నాయండి. మన భారతదేశాన్ని రక్షిస్తున్నాడు అంటే మిలిటరీ ఆఫీసర్స్ అందరూ కుజుడు యొక్క బలంతోనే రక్షిస్తున్నారండి. అలాగే ఒక లాయర్ ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, అలాగే ఒక అధినేత ఉన్నాడు, ఒక రాజ్యాన్ని లే ఒక మంత్రి ఉన్నాడు, లేదంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, లేకపోతే ఎమ్మెల్యే ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఒక భూ సంబంధమైన వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కుజుడు యొక్క బలంతోనే వాడు యోగంలోకి వెళ్తాం. ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు, వాడు కుజబలం ఉంటే కానీ స్పోర్ట్స్లో సక్సెస్ఫుల్ అవ్వలేడు. అంటే ఈ కుజుడు ఎన్ని రకాలుగా యోగిస్తున్నాడో చూడండి. అలాంటిది మనం జ్యోతి శాస్త్రంలో ఏం చెప్తామంటే కుజుడు దోషం, కుజ దోషం కొంత మనసాలు చెప్తాం. అంటే ఆ దోషిగా పాపులర్ అయిపోయాడు. చూడండి, ఏమైనా కష్టం వస్తే మనం చెప్తాం ఆ శనిగాడు పట్టుకున్నాడా అంటాడు. శని కూడా యోగిస్తాడు. కొన్ని కొన్ని లగ్నానికి, వృషభ లగ్నానికి, తులా లగ్నానికి శని విపరీత రాజయోగకారకుడు. అదే కుజుడు ఉండే స్థానాన్ని బట్టి యోగము దోషము అనేది నిర్ణయం జరుగుతుందన్నమాట. అంచేత ప్రతి ఒక్కరూ జాతకంలో వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఒక్కసారి ఆ కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు, అది నిజంగా దోషమా, ఆ లగ్నానికి దోషం ఉందా లేదా తెలుసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఒకవేళ అటువంటి దోషాలలాగా అనిపించినప్పుడు కూడా దానికి ఎటువంటి ప్రక్రియ చేయాలి అని జ్యోతిషాస్త్రం టెక్నికల్గా సైంటిఫిక్గా కూడా ఎన్నో విషయాలు చెప్తాను కాబట్టి దాన్ని ఫాలో అవ్వడం ప్రయత్నం చేయాలి. ఏ సమస్య అయినప్పుడు వివాహం ముందు మనం ఆలోచించుకోగలిగితే ఆ వివాహ బంధానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి అటువంటి సమస్యలు ఉన్నా, కుజ దోషం ఉన్నదన్నా, లేదన్నా, క్లారిఫికేషన్ కావాలన్నా వివాహ అనంతరం తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కుజ దోషం ఉంది తెలియక పెళ్లి చేసామంటారు, దానివల్ల నష్టపోయాం అని అంటూ ఉంటారు. ఇటువంటి ఏ సమస్య అనేది పరిష్కార మార్గం ఒక మంత్రం ద్వారా, రత్నం ద్వారా, లేదా ఒక క్రియ ద్వారా, యంత్రమనే క్రియ ద్వారా, శరీరం ఒక యంత్రంగా భావిస్తాం కానీ కొన్ని కర్మల ద్వారా మన పరిష్కార మార్గం చూడొచ్చు. మనం ఎన్నో చూస్తుంటాం, ప్రతి సమస్యకి ఒక మార్గం, ఒక సమస్యకి పరిష్కార మార్గం ఎప్పుడూ కనబడుతూనే ఉంటుంది. అలాగే జ్యోతిశాస్త్రంలో కూడా ఒక సమస్య ఉంది అంటే ఒక వ్యక్తికి దాని పరిష్కార మార్గం భగవంతుడు క్రియేట్ చేసి ఉంచుతారన్నమాట. ఆ మార్గం చెప్పేది జ్యోతిష్యులు అన్నమాట. అంచేత మీ జాతకంలో అటువంటి ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి చక్కగా ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని రాగలిగితే మీకు డెఫినెట్గా దాని మార్గం అనేది చూపించడానికి అవకాశం చెప్పగలుగుతాం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5008. ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9963-267-500, 9396-772-133.